ఎందుకండి ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నారు కదా ఏం పెట్టినా ఏం లేదండి రైతుకి ఏమీ లేదు ఉన్న వాళ్ళకి ఎలా అసలు మీ తోగమైన గ్రామంలో ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమం అప్పుడు టీడీపీ హయాంలో బాగుందా లేదంటే ఇప్పుడు వైసీపీ పరిపాలన బాగుందా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు రైతులకు కానీ లేదంటే ఇప్పుడు మహిళలకు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ అందరూ కూడా హ్యాపీగా జీవిస్తున్నాము చదువుకున్న వాళ్ళకి ఏమీ లేదండి అది బీజేపీ పరిపాలన ఏమో నేను మీకు సాయం చేస్తుంటే మీరు చేసుకోండి మేమే చేస్తున్నామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు అంటున్నారు వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళు వాళ్ళిద్దరు ఒకటి ఇప్పుడు చేస్తున్న వస్తుంది కాబట్టి ఎవడకాడ చెప్తున్నాడు అంతే మరి 2024 మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్లో బీజేపీ ఇది టీడీపీ వస్తుంది అనుకోవచ్చా వైసీపీ వస్తుంది అనుకోవచ్చా టీడీపీ వస్తుందని ఎందుకని తెలుసుకోవచ్చా రాకపోతే ఇప్పుడు 10 ఏళ్ళు వెనకపోయింది ఈసారి రాకపోతే మొత్తం అడుక్కు తింటారు మొత్తం అది అంతే